రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లీకుల పరిపాలనలాగా కొనసాగుతూ ఉంది. అంటే లీక్ అంటే మీకు తెలుసు, మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్ లీక్ చేయటం, ఇన్స్టిట్యూషన్స్ని దరిదాపు మార్టిగేజ్ చేసే పరిస్థితికి తీసుకొని వచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పత్రికల ద్వారా లీకులు చేస్తూ ఉన్నాడు పరిపాలనలో వాళ్ళు తీసుకోపోయే డెసిషన్స్ గురించి. మంచిదే, ప్రత్యేకంగా ఈరోజు లీక్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుని ఒక పత్రిక వారు రాశారు. రాబోయే రోజుల్లో త్వరలో అంబేద్కర్ గారి జయంతో జ్యోతిబరావు పూలే గారి జయంతి రోజు ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేరు, సాంఘిక సంక్షేమము, గిరిజన సంక్షేమానికి సంబంధించి విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచుతూ ఉన్నాము అని ఒక లీక్ ఇచ్చారు. ఇది శుభపరిణామమే. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఒక విషయాన్ని చెప్పారు, ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మేము అధికారంలోకి వస్తే చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు, ఆ రోజు పరిస్థితిని ప్రతి సంవత్సరము పెరిగే ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని మీరు మర్చిపోయి ఉంటారని అడుగుతా ఉన్నా. దరిదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్కి సంబంధించి విద్యార్థులకు ఈ రోజుకి ఒక్క దమ్మిడి కూడా పెంచలా. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయిక, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు వెతలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటివరకు పట్టలా, ఏదో రకంగా మరలా మసిపూసి మాడేనుగా చేసి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు పెంచాలని ఒక నిశ్చయానికి వస్తూ వాళ్ళ పేపర్లో లీక్ చేశాడు, ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు. అయా మంచిదే, ఏ విధంగానైనా లీక్ చేశారు మీరు. ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ హాస్టల్స్ చదువుకునే విద్యార్థుల పరిస్థితి గమనించారని అడుగుతా ఉన్నా. ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒకే ఒక్కసారి 40% స్కాలర్షిప్లు పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. అదే కాదు చేసింది, ఈ రాష్ట్రంలో హాస్టల్స్ను బాగు చేయాలా, హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలా, హాస్టల్లో ప్రజాప్రతినిధులు వెళ్ళి పండుకోవాలా, వాళ్లతో కలిసి భోజనం చేసి వాళ్ళ యొక్క నాణ్యత తినే భోజన నాణ్యతను పెంచాలా, పడిపోయే హాస్టల్ను బాగు చేయాలా, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ను బాగు చేసినటువంటి పరిస్థితి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఆ తరువాత ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచలా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతున్నా 3 సంవత్సరాలైనా చంద్రబాబు గారికి అవి కనిపించలా, ఇప్పుడు మాయ చేయటానికి స్కాలర్షిప్లు పెంచడానికి ఒక లీక్ చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు 7వ తరగతి, ఇప్పుడు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 700 రూపాయలు ఇస్తూ ఉన్నారు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 850 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ నుంచి ఆ పైన 1200 రూపాయలు ఇస్తూ ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాయా, ఈ రాష్ట్రంలో ఈ ధరలు పెరిగిన తరువాత ఈ రాష్ట్ర పరిస్థితిని మీరు గమనించారా, మీ ఇళ్లల్లో కానీ ఈ ప్రజల ఇళ్లల్లో కానీ ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి, హాస్టల్స్ ప్రాంతంలో అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయా, మీరు ఎంత పెంచుతారు, మీరు ఇచ్చిన పత్రికల్లో మేము చూసాం 700 ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలు చేస్తామని, 8వ తరగతి వాళ్ళ నుంచి 10వ తరగతి వారికి 1250 రూపాయలు చేస్తారని,
12,000 ఇచ్చే ఇంటర్మీడియట్ నుంచి పై చదువుల వరకు ఎంతైనా 1,400 రూపాయలు ఇస్తారని ఒక లీక్ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారయ్యా, మీ మనవడు డ్రాయర్ కింద వేసుకునే డైపర్ను చూసా, దాని ఖర్చు నెలకు 1,400 కన్నా పైగా ఖర్చు అవుతుంది ఆయన పీజీ చదివే విద్యార్థులకు. మూడవ తరగతి నుంచి పీజీ ఎంసీఏ ఎంబీఏ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అంతకన్నా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే, మీరింకా దళితులు గిరిజనులు బహుజనుల విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది అని అడుగుతా ఉన్నా. గమనించండి, మీ యొక్క అధికారులతో మీరు ఎన్యూమరేట్ చేయండి, మీ అధికారుల యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోండి. హాస్టల్ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. మేము కొన్ని హాస్టల్ చూసాం సోషల్ వెల్ఫేర్, చివరికి విద్యార్థి పండుకోవటానికి కూడా అవకాశం లేదు, తినే తిండిలో పురుగులు ఉన్నాయి. అక్కడ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఉంటే నీవు ఇచ్చే 1,400 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుందని అడుగుతాం. మినిమం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినట్లన్నా, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 40% పెంచితే మినిమం 30% అన్నా పెంచండి చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డి గారు లాగా మీరు చేయలేరు. రాజశేఖర్ రెడ్డి గారు లాగా ప్రజా సంక్షేమానికి మీకు అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు లాగా దళిత గిరిజన బహుళ బహుజనుల విద్యార్థుల కోసం మీరు ఆలోచించలేరు. మీ మనవడికి డైపర్ కయ్యే ఖర్చు కన్నా కొంచెమన్నా పెంచండి చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే 3 పూటలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు హాస్టల్లో సుభిక్షంగా తిని మంచి ఆలోచనలతో చదువుకోవటానికి అవకాశాలు కల్పించే స్కాలర్షిప్లు పెంచి అక్కడ వసతులు కల్పిస్తాం. మీరు ఆ కోణంలో పనిచేయమని అడుగుతా ఉన్నాం. మేనిఫెస్టోకి విలువ ఉండదు, మానవత్వం ఉండదు. మీ మనవడి ఖర్చు పెట్టే ఖర్చులో సగం స్కాలర్షిప్ ఇవ్వలేరు వీళ్ళకి. ఈ యొక్క పేద ప్రజల వ్యతలు ఎవరు తీరుస్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. అదే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలకైతే దానిలో మీకు అయ్యే 80-90 కోట్లు 90 కోట్లు 100 కోట్లు తీసి పక్కన పెట్టి స్కాలర్షిప్లు పెంచమని అడుగుతా ఉన్నా. మీరు మీ అధికారులతో లెక్కలేయించండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులైనా తీసుకొని వచ్చి పెంచే స్కాలర్షిప్లను ప్రజలకు పేదలకు చదువుకోవటానికి మైండ్ ఫ్రెష్గా ఉండి చదువుకునే విధంగా చేయమని. మీ ఆలోచన సరళి, పేద ప్రజలు మైండ్ ఫ్రెష్గా ఉండి సుభిష్టంగా హాస్టల్లో చదువుకోవటానికి అవకాశం లేని ఆలోచనతోనే స్కాలర్షిప్లు పెంచుతూ ఉన్నారు. గమనించమని, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలను మోసం చేయని ఆలోచనతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఒక్కసారి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న పై అధికారులు కానీ, మీ సోషల్ వెల్ఫేర్ మంత్రి కానీ, స్వయానా మీరు కానీ ఈ రాష్ట్రంలో ఒక 10 హాస్టళ్ళకి వెళ్ళండి. ఒకే ఒక్క 10 హాస్టళ్ళకి, మీరు అనుకున్న హాస్టళ్ళకి, ఎక్కడైనా ఒక్క హాస్టల్ అయినా కనీసం ఒక పిల్లవాడు చదువుకోవటానికి కరెక్ట్ భోజనం చేయటానికి సరిగా పండుకోవటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక దానిని ప్రక్కన పెడదాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు చదువుకోవటానికి అవసరమైనటువంటిది పర్టికులర్గా హాస్టల్. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హాస్టల్ని తీసివేస్తా ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పెడతారన్నారు, మంచిదే. కానీ హాస్టల్ అనేది చాలా అవసరం. ఎంతమంది విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు అకామిడేషన్ కల్పిస్తారు? హాస్టల్ని ఎందుకు బాగు చేయించలేరు? ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు లాగా హాస్టల్ని బాగు చేయడానికి అనేక సౌకర్యాలు మీ దగ్గర ఉన్నాయే, డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంది. మీ ఆలోచన సరళి, మీ యొక్క అభిప్రాయము, మీకు లోన్ ఉన్నటువంటి మనిషి మురికి వాడల్లో పుట్టే వారికి మురికి ఆలోచనలు వస్తాయన్నావే, దళితుల్లో ఎవరు పుడతారని చెప్పినావే, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ప్లాన్ బడ్జెట్ను తగ్గించినటువంటి పరిస్థితి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అట్రాసిటీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తామన్నవే నీ అధికార బలాన్ని అడ్డు పెట్టుకొని, ఎస్సీ ఎస్టీల భూములు ఒక్క సెంటర్నా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదే, చివరకు రాజధాని ప్రాంతంలో మరి దళితుల భూములు లాక్కొని రాజధాని ప్రాంతంలో ఎప్పటికైనా
ఒక్క ఎస్సీ గాని ఒక్క ఎస్టీ గాని ఒక్క బీసీనా ఉండటానికి నువ్వు ఒక్క సెట్ అయినా భూమిచ్చావా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నావు. నీ ఆలోచన సరళి మొదటి నుంచి దళిత గిరిజన బహుజనులు చదువుకోవటానికి వీలు లేదు, అందుకనే హాస్టల్ తీసేస్తా ఉన్నావు, అందుకే స్కాలర్షిప్లు సరిగా పెంచలేకపోతా ఉన్నావు, అందుకే 3 సంవత్సరాలైనా ఒక్క పైసా స్కాలర్షిప్ పెంచలేదే. మీ ఆలోచన ఈ రాష్ట్రంలో పేదలు బ్రతకటానికి అవకాశం లేని ఆలోచన. అందుకనే గమనించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజన పిల్లలకు పెంచే స్కాలర్షిప్ వాళ్ళు బ్రతకటానికి చదువుకోవటానికి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండలే. కానీ నువ్వు లీకులు ఇచ్చి ఏదో 100, 200, 300 ఇచ్చి వాళ్ళకి భిక్ష వేస్తే రాబోయే రోజుల్లో ఆ వేసినటువంటి భిక్షలో నువ్వు ఆహుతులతో పోతావు. కాబట్టి మీరు చేసే ప్రతి అంశము దళిత వ్యతిరేక విధానమే. కాబట్టి సవరించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా దళిత గిరిజన బహుజన విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా స్కాలర్షిప్లు పెంచి వారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక సముచితమైన విద్య లభించడానికి మంచి ఉద్యోగాలు వస్తానికి ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో వాళ్ళని ముందుకు తీసుకొస్తారని చెబుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళిత గిరిజన బహుజన వ్యతిరేక ప్రభుత్వంగా తెలియపరుస్తా ఉన్నా. గుంటూరు నగరానికి 24 గంటల పాటు కూడా నీటిని సరఫరా చేస్తామని పదే పదే ఆర్భాట ప్రచారాలతో రాష్ట్ర ప్రభుత్వం ఓదరగొట్టుతున్నటువంటి వైఖరిని చూస్తా ఉన్నాం. 2012లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి 460 కోట్ల రూపాయలతో ఆ రోజు పనులు ప్రారంభించినటువంటి సమగ్ర నీటి పథకం ఇవాళ ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. 2016 మార్చి 31వ తారీఖు లోపల ఆ పథకం పూర్తి కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ పథకాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో 6 నెలల పాటు గడుగడిగారు ప్రపంచ బ్యాంకుని అధికారులు రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు. 6 నెలలోపు మరలా తిరిగి పనులు చేయకపోతే వాళ్ళు అక్షింతలు వేస్తే క్షమాపణలు చెప్పి మరో 6 నెలలు అడిగినటువంటి పరిస్థితులు. 2017 మార్చి 31వ తారీఖు లోపల మేము ఈ పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పినటువంటి మాట. కానీ ఈరోజు కూడా ఈ సమగ్ర నీటి పథకానికి సంబంధించినటువంటి పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఈ పథకం ఎప్పుడు పూర్తవుతుందో మా కాదు కదా, కనీసం మున్సిపల్ అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నా గుంటూరు నగరం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి రాష్ట్ర రాజధానిగా ఉంది. అనేక మంది వేలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి నివసించాలని ఆశపడతా ఉన్నారు. కానీ ఇవాళ గుంటూరు నగరంలో తాగేదానికి నీళ్లు లేనటువంటి పరిస్థితులు. 164 మురికివాడలుంటే ఆ మురికివాడల్లో ఇవాళ నీటి కష్టాలు మొదలయ్యాయి. ట్యాంకర్ల దగ్గర నీటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క భూగర్భ జలాలు బోర్లు వేసుకుందామంటే 100 అడుగులు పోయి 1000 అడుగులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ప్రభుత్వ పరిపాలన ఏ దిశగా సాగుతూ ఉంది? వేసవికాలం వచ్చింది, ఈ వేసవికాలానికి నీరిస్తామన్నారు, కానీ ఆ పథకం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వ్యక్తులు కనీసం సమీక్షలు పెట్టే ఓపిక ఉండదు, తీరిక ఉండదు. పూతవేడు దూరంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏ ఒక్కరు కూడా దీనిపై ఆలోచన చేసే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు. అందుకే మేము అధికారం చుట్టూ తిరిగాం, కాళ్ళు ఎరగేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగింది. కమిషనర్ గారికి కలిసి చెప్పాం, అనుభవం లేనటువంటి అధికారులు ఇక్కడ ఉన్నారు, సామర్థ్యం లేనటువంటి ఇంజనీర్లు ఉన్నారు, దయచేసి సమర్థత కలిగినటువంటి ఇంజనీర్లతోనూ అధికారులతోనూ సమావేశం పెట్టండి. సమావేశం పెట్టడం ద్వారా ఈ నీతి పథకాన్ని పూర్తి చేయడానికి గల అంశాలను పరిశీలన చేయమని పదే పదే కోరినప్పుడు కూడా ఇవాటి వరకు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి కనీసం సమీక్ష కూడా పెట్టనటువంటి పరిస్థితులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ గుంటూరు నగరం కుణారులుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నీరు ఇవ్వమని కోరుతా ఉన్నాం. అంతే తప్ప మాకేదో భవంతులు కట్టమనో
లేకపోతే ఉద్యోగాలు ఇవ్వను, లేకపోతే మరేదో ఈ ప్రభుత్వం నుంచి ఆశ పడతలా, కనీసం బతకడానికి సంబంధించి గుప్తెడ నీళ్లు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కనీసం దానిపైన స్పందించే నాయకుడే లేరు, స్పందించే అధికారి లేరు. అందుకే ప్రభుత్వానికి ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా కూడా సమీక్షలు జరపండి, లేకుంటే మున్సిపల్ కార్యాలయం పైన ప్రజల పక్షాన పోరుబాట పట్టవలసినటువంటి పరిస్థితులు ఇవాళ మా ముందున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర ప్రజల పక్షాన మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతున్నామన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.